भैया नमस्ते भैया। नमस्कार सर। भैया मी पेरु केशव। ये ऊरु सर मादी पातटेकले पातटेकले पक्कन रामचंद्रपुरम। रामचंद्रपुरम पलासलो उन्नारु देनिकोसम सर? पलासलो उन्नामंटे मेमु इक्कड एंचेसी चेस्तुन्नाम सर एसबीएस डिग्री कॉलेजलोन। ఇక్కడ మాకు రేపు బి ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తున్నారు, దానివల్ల ఇక్కడికి వచ్చాం సార్ మేము. రేపు ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాము. మరి ఎలాగో ఉంది మీ చదువుల పరిస్థితి? ఎలాగో ఉంది ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్లు ఏమైనా వచ్చాయంటావా సార్? జాబ్ నోటిఫికేషన్లు అయితే వచ్చాయి, కానీ దానివల్ల దానికి ఏమిటంటే ఎగ్జామ్స్ ముందు అవడం వల్ల మేము కొంచెం చదవలేకపోతున్నాము. చదువుతున్నాము కానీ ఈ కాంపిటీషన్కి సరిగ్గా పోటీ ఇవ్వలేకపోతున్నాము. మరి ఎలాగో ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు ఏమైనా ఆదుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం కానీ విద్యార్థి యువతకి ఏమైనా ఆదుకుంటున్నారా? పోనీ ఆదుకోవడం అంటే మొన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీశారు, అవి తీసాము అవి రాసాము, కానీ రిజల్ట్ వచ్చాయి. కానీ ఈవెంట్స్ గురించి పోస్ట్ పోన్ చేశారు, ఆ ఈవెంట్స్ అనేది కొంచెం తొందరగా వస్తే బాగుంటుంది. అంటే ఆ జాబ్ నోటిఫికేషన్ తీయడమే కానీ దానిలో సెలెక్ట్ అవ్వడం కానీ ఏమైనా మనకు వచ్చే అవకాశాలు కానీ ఏమైనా ఉన్నట్టు కనిపిస్తుందా పోనీ? అవి కొంచెం ఏదైనా తొందరగా ఏదైనా సరే ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా చేస్తే మనకి మంచిది కదా సార్? ఎందుకని ల్యాగ్ చేస్తే మాకు అందరూ ఏజ్ వైట్ అయిపోతుంది, కొంచెం టైం వేస్ట్ అవుతుంది సార్ మాకేనే. మరి ఇప్పుడు నాలుగు జగన్మోహన్ రెడ్డి వచ్చే 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళలో ఏ జాబ్ నోటిఫికేషన్లు తీయట్లేదని అంటున్నారు కదా చాలామంది? మరి సరే అయితే ఎలక్షన్ ఇప్పుడు ఏదైనా సరే ఆ జాబ్ నోటిఫికేషన్ కాకుండా ఇప్పుడు ఏదైనా రోడ్లు అనేసి ఏమైనా ఉంటాయి కదా సార్, అవన్నీ ఏమైనా సరే పెండింగ్లో ఉంటాయి సార్ వర్క్లు, అవన్నీ కొంచెం తొందరగా చేయించాలి సార్. పెండింగ్లో ఉంచట్లేదు, పెండింగ్లో ఉంచేస్తాంటారంటావా ఇప్పుడు? ఎస్ సార్ పెండింగ్లో ఉంటాయి సార్ కొన్ని కొన్ని వర్క్లు. మా ఊరు విలేజ్ రోడ్డు ఇంకా డ్రైనేజ్ ఇంకా వాటర్ కొలాయిలు వాటర్ కొలాయి పైపులు అవన్నీ సార్ ఇంకా ఉన్నాయి పెండింగ్లో. మరి ఇప్పుడు యువత బాగా ఇప్పుడు బీఈడీలు బీకామ్లు డిగ్రీలు గట్రా చేస్తుంటే కూడాను జాబులు లేక ఖాళీగా ఉండి తాగుడికి గట్ట బాన్స్ అయిపోతున్నారట, అది నిజమేనంటావా? అవును సార్. అది ఎందుకంటే నోటిఫికేషన్కి సర్టిఫికేట్ ఉండి కూడా వాళ్ళు వెళ్ళి చేయలేకపోతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసరికి సర్టిఫికేట్ ఉండట్లేదు, సర్టిఫికేట్ ఉండే సార్ నోటిఫికేషన్ రావట్లేదు సార్. ఆ ఏజ్లో అయిపోయి అలాగే ఇంట్లో కూర్చొని ఉండిపోతున్నారు అంటావా? ఎస్ సార్. మరి తల్లిదండ్రులు కష్టపడిన సొమ్ములతో గట వాళ్ళు కష్టపడి చదివి చదివి అలా ఉండిపోతే మరి ఏ ప్రభుత్వం ఆదుకోకపోతే మరి ఏం చేస్తారు అలాగే సార్? సార్ అలాగని సార్ మీరనేది కరెక్టే, కానీ మా గురించి కూడా కొంచెం ఆలోచించే కదా సార్ ఏదైనా చేయాలి. ఏ ప్రభుత్వం నాయకులు ఆదుకోవట్లేదు అంటావా? ప్రభుత్వం అనేసి ఏం లేదు సార్, చెప్పలేము సార్. నోటిఫికేషన్ అనేది కొంచెం తొందరగా తీస్తే దాన్ని బట్టి ఏదైనా ఏం చేయగలం సార్. అది మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలాగుందంటాం మరి? యువతకే కాదు లేకపోతే గ్రామాల్లో ఇదంటే అభివృద్ధి ఎలాగుందంటాం మరి? పొలిటికల్ ఏ నాయకులు వచ్చినా సరే ఒకేలాగా ఉంటాం సార్, అది ఏంటంటే ఏది మార్పు ఏం లేదు సార్, అందరూ ఒకేలాగా ఉన్నారు. అంటే ఒకేలాగా ఉంటుంది, లేటుగా ప్రాసెస్లు జరగడం వల్ల ఇప్పుడున్న రేట్లు కూడా ఎక్కువే పెరిగిపోయాట కదా మరి? పెట్రోల్ ధరలు అన్నీ మారిపోయాయి సార్. అంటే అప్పుడు ముందు అన్ని తగ్గిస్తామని చెప్పారు, కానీ ఏమి జరగలేదు, ఏమి జరగలేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి అంటావా సార్? ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు బాగుందంటావు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందంటావు, రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటావు? అలా ఏం లేదు సార్, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సి చేస్తారు, వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు చేయాల్సి చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఏదైనా పెండింగ్లో ఉండకుండా ఏదైనా సరే తొందరగా చేసుకుంటే అది మంచిది సార్ అంతేనా.